ప్రజాస్వామ్యంలో హక్కు, ఆ హక్కు ఇతరుల హక్కులను కాలరాసే విధంగా ఎక్కడైనా ఉద్యమాలు జరిగితే వాటిని కూడా అణిచివేయవలసినటువంటి అవసరం బాధ్యత కలిగిన ప్రభుత్వాలకు ఉంటుంది. రాజధాని పేరు మీదుగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన ఇవాళ శృతిమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, విప్పు, సీనియర్ లీడరు అయినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేసే స్థాయికి రాళ్లు వేసి, కారు అద్దాలు పగలగొట్టి, గన్మ్యాన్ల మీద దౌర్జన్యం చేసే స్థాయికి ఇవాళ వెళ్లింది అంటే ఇది చిన్న విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించడం లేదు, ఈ ప్రభుత్వం కూడా చిన్న విషయంగా దీన్ని భావించకూడదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఈ ఉద్యమం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, నాయకత్వంలో జరుగుతా ఉన్నది. ఆయనే స్పష్టంగా చెప్పారు, వారి కుటుంబమే దీన్ని ప్రోత్సహించి ప్లాటినం గాజులు, ధనాన్ని ఇచ్చి సేకరించి ఈ ఉద్యమాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము ఈ విషయాన్ని చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దాడులకి, ఈ హింసాత్మకమైనటువంటి ధోరణులకి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించి తీరవలసినటువంటి పరిస్థితి ఉన్నదని మనం చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చూశాం, మాట్లాడే ధోరణి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు శాంతి కామకులు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. భాష కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రాంతం, సంస్కారవంతమైనటువంటి ప్రాంతం ఇది. గతంలో చూస్తున్నాం, ఒక 10-15 రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి భాష ఏంటండి, రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో వాడు వీడు చెప్పు తీసుకొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కామ్గా కూర్చున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని వాడు అనే స్థాయికి ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని వాడు అనే స్థాయికి ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని వాడు అనే స్థాయికి ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. అంటే ఒక ఆవేశం. చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్షణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, అయినా మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆయన పదవికి గాని, ఆయన ఆస్తులకు గాని, ఆయన వర్గానికి గాని ఏదైనా నష్టం జరిగితే వెనక ముందు ఆడే పరిస్థితి, ఎంత దారుణానికైనా వడిగెత్తగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు పదవికి ముప్పు వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి రాక్షస నీతి బయటకు వస్తుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు రామకృష్ణ గారు కూడా, ఎవరైతే ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పగలగొట్టి గన్మ్యాన్ల మీద దౌర్జన్యం చేశారో వారు కూడా వచ్చారు, కూర్చున్నారు. వారు కూడా నేను మాట్లాడిన తర్వాత ఈ దాడికి సంబంధించినటువంటి అంశాల గురించి ఆయన కూడా మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట ప్రజానీకానికి వివరించబోతున్నారని మనం చేస్తున్నాం. ఆ భాష నేను ఇంకా సందర్భంగా చెప్తున్న, మహిళల్ని ముందు పెట్టి ఇష్టం వచ్చినటువంటి భాష వాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఆయన పదవికి ప్రమాదం వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో గతంలో ఒకసారి వెనక్కి మనం రీలు తిప్పుకుంటే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, బాబు ఆగడా, చంద్రబాబు నాయుడు గారు తన పదవి సాధించడం కోసం వైస్రాయ్ హోటల్ దగ్గర దివంగత ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసినటువంటి సందర్భం ఉన్నదని మనం చేస్తుంది. తనకేదైనా నష్టం జరిగితే మాత్రం భరించే పరిస్థితి ఆయనకున్నది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా, అనేకమైనటువంటి బూతు పదాలను వాడించి ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మీ అందరికీ తెలుసు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని వాడు అనే స్థాయికి ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయారు.